మరోసారి బాహుబలి సినిమా రిలీజ్ దగ్గరకు వచ్చేసింది కాబట్టి మిల్కీ సోయికం తమన్నా బాగా క్యాష్ చేసుకోవాలని ఆత్రంగా ఎదురు చూస్తోంది. గతంలో అసలు చేతిలో సినిమాలే లేవన్న తరుణంలో బాహుబలి రిలీజ్ అయింది. వెంటనే తమిళంలో 2 తెలుగులో 2 అన్నట్లు సినిమాలు సైన్ చేసింది ఈ ముంబై సుందరి. ఇప్పుడు బాహుబలి 2 సినిమాలో తనకు గ్లామరసం ఒలికించే రోల్ లేకపోయినా కూడా సినిమా సక్సెస్తో తన బుట్టలో కూడా ఆఫర్లు వచ్చి పడతాయని ఆశిస్తుంది. అయితే త్వరలోనే హిందీలో ఒక మూగమ్మాయి క్యారెక్టర్లో నటిస్తుందట తమన్నా. ఈ మధ్యకాలంలో అక్కడ కూడా గుడ్డివారి క్యారెక్టర్లు, చెవిటివారుగా హీరోలు హీరోయిన్లు ఇలా అనేక ప్రయోగాత్మక సినిమాలు వస్తున్నాయి. హృతిక్ కాబిల్ సినిమా తర్వాత ఈ ప్రయోగాలు ఇంకా ఎక్కువయ్యాయి. అందుకే ఇప్పుడు నిర్మాత విపుల్ షా తమన్నాతో ఎలాంటి సినిమా తీస్తున్నాడని నిన్ననే అమ్మడు సెలవిచ్చింది. అసలు మ్యాటర్ ఏంటంటే బాలీవుడ్లో ఏ రేంజ్లో ప్రయత్నించినా కూడా తమన్నా మాత్రం హిట్ కొట్టలేకపోతుంది. అందుకే ఈ మూగమ్మాయి పాత్రలోనైనా అక్కడ తన కెరియర్కు రెక్కలు వస్తాయేమోనని ఆశపడుతోంది. చూద్దాం ఏమవుతుందో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.